గిరిజన సంక్షేమం కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని జెడ్పీటీసీ బాబ్యా నాయక్, గిరిజన సంఘం రాష్ట్ర యువ నాయకులు లకావత్ రమేష్ నాయక్ అన్నారు. గురువారం ఆయన నర్సాపూర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద జెడ్పీటీసీ బాబ్యా నాయక్, గిరిజన సంఘం రాష్ట్ర యువ నాయకులు రమేష్ నాయక్ మాట్లాడుతూ గిరిజన సంక్షేమం కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం పెద్దపీట వేయడం జరుగుతుందని ఆయన అన్నారు. నర్సాపూర్ నియోజకవర్గానికి గిరిజన తాండాలకు 66 కోట్లు మంజూరు చేయడం పట్ల ఎమ్మెల్యే మదన్ రెడ్డి, మంత్రి హరీష్ రావుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఉమ్ల నాయక్, గిరిజన నాయకులు అంబర్ సింగ్ చౌహాన్ నాయక్, రవి నాయక్, శివాజీ నాయక్, శ్రీనివాస్ నాయక్ తదితరులు ఉన్నారు. అరవై కోట్ల మంజూరు చేసి సిసి రోడ్లు మంజూరు చేయడం జరిగింది. కంప్లీట్ ప్రతి తాండకు, ప్రతి విలేజ్కు, ప్రతి గల్లీ గల్లీకి కూడా మా ఎస్టీ తాండాలకు సిసి రోడ్డు వేయడం కూడా జరిగిపోయింది. అలాగే మరీ ఈరోజు కూడా ప్రభుత్వం గిరిజన తాండకు ఇంకా సరిపోని లేదని చెప్పేసి మళ్ళా బీటీ రోడ్ కూడా ఈరోజు శాంక్షన్ మంజూరు చేయించి మన ప్రియతమ నాయకుడు ఎమ్మెల్యే గారు మళ్ళా తెచ్చి మనకు మా గిరిజన తాండాలకు గుర్తించి బీటీ రోడ్ కూడా మంజూరు చేయించడం జరిగింది. దాని మూలంగా మేము అందరము గిరిజన నాయకులము అందరము ఆశాయుక్తం చేస్తూ ఈ పార్టీకి, మన ఎమ్మెల్యే గారికి, ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలుపుతూ జై హింద్, జై బీఆర్ఎస్. ఈరోజు ముఖ్యమంత్రికి అలాగే నర్సాపూర్ శాసనసభ్యుడు మదన్ రెడ్డి పటేల్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఎందుకంటే ఈరోజు ఇంతకు ముందు గిట 53 కోట్లు ఇచ్చి మన గల్లీ గల్లీ ఎక్కడ ఉన్నా చిన్న పల్లె తాండా ఉన్నా తాండా గిట సిసి రోడ్లు చేయడం జరిగింది. అలాగే ఈ రోజు గిట 68 కోట్లు తీసుకొచ్చి బీటీ రోడ్లు అయితే పెండింగ్లు ఉన్నాయి గిరిజన తాండాలకు, గిరిజన తాండాలకు అంతా బీటీ రోడ్లు చేయాలని చెప్పేసి పొజిటింగ్ ఆర్డర్ గిట తీసుకొచ్చిండు. అలా ఇది దీనికి చాలా గిరిజన తరఫున చాలా సంతోష వ్యక్తం చేస్తున్నాం. ఎందుకంటే మాకు ఏ ప్రభుత్వం గుర్తించింది, ప్రభుత్వము తెలంగాణ ప్రభుత్వం గుర్తించింది ఇలా గిరిజనాలకు 10% రిజర్వేషన్ కానీ ఇలా మన ప్రతి విషయంలో కానీ ఇప్పుడు రైతు బంధు కానీ కళ్యాణ లక్ష్మి కానీ గుర్తించిన ప్రభుత్వం ఏదంటే ఈరోజు తెలంగాణ ప్రభుత్వమే. అలాగే ఇప్పుడు 68 కోట్లు తెచ్చింది కాబట్టి మదన్ రెడ్డి పట్టాలకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఇలా గిరిజన బంధువుడు గిరిజన దేవుడైంది, ఇలా ప్రతి తాండ తాండానికి ఆదుకున్న వ్యక్తి ఎవరైతే 119 ఎమ్మెల్యేల మదన్ రెడ్డి గారి అనుకుంటున్నాము. అలాగే టికెట్ గిట పెండింగ్ ఉంది కాబట్టి మదన్ రెడ్డికి ప్రకటించాలని చెప్పేసి కోరుతున్నాము. మదన్ రెడ్డికి 1 వే గెలిపిస్తాం కాబట్టి మదన్ రెడ్డికి టికెట్ ఖచ్చితంగా కేసీఆర్ గారు గుర్తించి ప్రకటించాలని చెప్పి గెలిచే సీట్ని పెండింగ్ పెట్టకుండా టికెట్ని పెండింగ్ పెట్టకుండా టికెట్ని తొందరగా ప్రకటించాలని చెప్పేసి కోరుతున్నాము. 1 సైడ్ లక్ష్మీ గారితో గెలిపిస్తామని కదా.